నమస్తే వెల్కమ్ టు పోల్ యాత్ర ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ పరిధిలోని నూట పదకొండవ డివిజన్ భారతీనగర్లో ఉన్నాం ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు మరి ఆమె ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకున్నారా అభివృద్ధి చేశారా ప్రజల కష్టాలను తెలుసుకున్నారా ప్రజల మాటల్లోనే విందాం ప్రస్తుతం ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా నూట పదకొండవ డివిజన్ జిహెచ్ఎంసి పరిధిలోని భారతీ నగర్ డివిజన్ వద్ద ఈఎస్ఐ ఏరియా వద్ద ఉన్నాం ఇక్కడ చాలా మంది బస్తీవాసులు ఉన్నారు ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అభివృద్ధి ఎలా జరిగిందో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది సమస్యలు ఏమున్నాయి అభివృద్ధి విషయానికి వస్తే అతి భయంకరమైన పొజిషన్ ఐదు సంవత్సరాల క్రితం ఇట్లా అల్లుకుపోయినట్టుండే మా దగ్గర దానివల్లనే ఒక కనీసం ఒక పది మంది కూడా చనిపోయారు ఒక వంద టీవీలు కాలిపోవచ్చు ఒక వంద ఫ్రిడ్జ్లు కాలిపోవచ్చు వర్షాకాలం వచ్చిందంటే ఇట్లా గోడను ముట్టుకుంటే సైడ్ లైట్ వెయ్యాలి మా చేతికి అంత భయంకరమైన ఉన్న పొజిషన్ లోపల మేము ఒక ఆధార్ చెడ్డీ అనే క్యాండీని గెలిపించుకుంటే ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం లోపు ఒక్క వైర్ అంటూ లేకుండా చేసి పెట్టండి మాకు ఈ కాలని మొత్తానికి చూసుకుంటే ఒక్క ఇంత డ్రైనేజీ లైన్ పైప్ లేకుండే మాకు ఒక ఇంచ్ కూడా అలాంటిది ఒక డెబ్భై ఎనిమిది లక్షలు కోటి రూపాయలు పెట్టి డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేసిండు డెవలప్మెంట్ లోపల అభివృద్ధి జరిగింది అంటారు మాకు మిగిలింది ఒకటే ఉంది టెక్స్లు ఇంట్లో పట్టాలు వేయాలని ఉంది నిన్న మాకు ఎమ్మెల్యే గారు కార్పొరేటరు ప్లస్ ఈయన ఎవరు మంత్రి గారు వచ్చి మీకు పట్టలు టెక్స్ ఇప్పించే బాధ్యత నాది నేను తీసుకుంటున్నా తీసుకుంటున్నది ఇప్పిస్తా అని చెప్పాడు మాకు చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ సమస్య ఏంటన్నా ప్రధానంగా ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇంతకు ముందు అయితే టెన్షన్ ఉండే ఆ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ సాల్వ్ అయింది ఉన్న సమస్యల్లో ఒక పట్టాలు మాకు ఒక ట్యాక్స్ లేదు ఇళ్ళ పట్టాలు కావాలి అదొక సమస్య ఉంది ఒక పట్ట సమస్య తప్పితే వేరే సమస్య అంటూ లేదు మీరు బ్రదర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు అభివృద్ధి ఏమైనా జరిగిందా అభివృద్ధి అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది సింపుల్ గా ఇప్పుడు మనం నించిన రోడ్డే ఇది నుంచి ఇంతే ఉండే అది దాన్ని ఎక్స్టెండ్ చేసిండు ఒక రెండు ఆటలు పోతే ఒక ఆట ఆపుకునే ఒక ఆట పోయే పరిస్థితి ఇప్పుడు రెండు బస్సులు కూడా అటు నుంచి ఇటు నుంచి పోయే పరిస్థితి ఉంది వరద టైంలో ఎటు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు మీరు వరద టైంలో చాలా విపరీతంగా వాటర్ వచ్చేసి ఇండ్లలో వస్తే పదివేల రూపాయల సహాయము అందించిండు చాలా మందికి హెల్పింగ్ అయినాయి మళ్ళీ ఇప్పుడు దీని మెయిన్ సమస్య పట్టాలు ఉన్నాయి సార్ ఈ పట్టాలది ఒకటి హరీష్ రావు గారు వచ్చి మాటిచ్చారు ఈ మూడు నాలుగు లోపల మీకు పట్టాలు వచ్చేసాయి మళ్ళీ డబుల్ బెడ్రూమ్స్ గిటా పోయినోళ్లకి ఇచ్చేస్తామని మాటిచ్చారు ఇక్కడ రైల్వే ట్రాక్ వలన దాదాపు రెండు వందల పద్దెనిమిది మంది తమ ఇళ్ళు కోల్పోయాము అప్పటి నుండి తమకు ఇళ్ల పట్టాలు కావాల్సి ఉంది డబుల్ బెడ్రూమ్ వీరికి సౌకర్యం కల్పిస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పటి వరకు కొంచెం అభివృద్ధి అయితే జరిగిందంటూ ఇక్కడి బస్తీవాసులు చెప్తున్నారు ఇక మరో చోటుకు వెళ్దాం అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో అక్కడ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం మనం భారతీనగర్ డివిజన్లోని ఇక్రిసార్డ్ ఫెన్సింగ్ ఏరియా ఉన్నాం ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు వారి అభిప్రాయాలు ఏంటో అభివృద్ధి ఎలా జరిగిందో సమస్యలు ఏమున్నాయో వారి మాటలోనే తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే ఇక్కడ ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అభివృద్ధి ఏం జరిగిందమ్మా ఇక్కడ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది సార్ డైనేజ్ ప్రాబ్లము మళ్ళీ ఇంకేంటి పట్టలు లేవు వానాకాలం వస్తే అయిపోయాయి పిల్లలకు ఒక చోట మేము ఒక చోట మూటలు ఒక కట్టుకొని తెల్లందాక మెల్క్ ఉండాలి వర్షం తగ్గదక మొన్న మొత్తం వారం వన్ వీక్ దాకా వారం దాకా వర్షం వచ్చింది కదా తెల్లం దాకా నిద్రపోకుండా ముట్టలు కట్టుకొని కూర్చోవాలి అంతే మరి వరద సాయం అందిందమ్మా వరద సాయం వాళ్ళకి అందింది సార్ అందలేని వాళ్ళకి అందలే అందిన వాళ్ళకి అందింది మాకైతే అందింది అబద్ధం ఎందుకు కానీ పది సంవత్సరంలో పదివేలు తేం చేయాలి సంవత్సరానికి వెయ్యి రూపాయలు వాడుకోవాలా మేము చెప్పండి నేల నుంచి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా మీరు ఈ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్న జాగాకే పట్టలు కావాలని ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అప్లై చేసినాం ఏడపోతే ఆడపోయి అప్లై చేసినాం ఈ దోదాకా ఏ రిజల్ట్ రాలేదు ఎప్పుడైనా మీరు ఎన్నుకున్న కార్పొరేట్ ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం కానీ ఇట్లా చేస్తే అడగలేరు సార్ మాకు ఏ సమస్య అడగలేదు డైనజ్ మాత్రం మేము సాఫ్ చేసుకుంటుంటాం నిండినప్పుడల్లా వారానికి వారానికి మేము సాఫ్ చేసుకుంటే మా పిల్లలకు రోగాలు వస్తుంటే లాస్ట్ ఇయర్ ఇవి కట్టించిండ్రు ఇవి ఏం చక్కగా ఉన్నాయిగా ఆడబోతున్నాయి ఆడవతున్నాయి ఆడవుతున్నాయి ఆడ అవుతున్నాయి ఇవి కూడా లేవు నీళ్ళు వస్తుందా నాలుగు రోజులకు మూడు రోజులకు ఒకసారి వస్తుంది అందరం గుంపులు గుంపులు నాలుగు ఒక నెలలకు కట్టుకోవాలి నా నాలుగు బిందెలు వస్తుంది మంచి నీళ్ళు వరద టైంలో మొన్న వరద సమయంలో ఎట్లాంటి ఇబ్బందులు పడినారు మీరు మొత్తం నీళ్ళన్నీ ఎత్తుకోసుకున్నాం బయట నీళ్ళన్నీ మొత్తం ఇంట్లోకి వచ్చినాయి నీళ్లు మొత్తం రేకులకెళ్ళి కిందికి దిగినాయి నీళ్లు మొత్తం పాడైపోయింది గోడలు మొత్తం పాడైపోయినాయి ఇక్కడ ఏంటమ్మా మీ ప్రధాన సమస్యలు ఏమున్నాయి అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇక్కడ అభివృద్ధి అంటే ఏం లేదు రెండు సంవత్సరాలు రెండు సార్లు ఒకటి వేసినాము ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండు సార్లు ఎలక్షన్లో అయినాయి కానీ ఎప్పుడు చేసినా గానీ మేము ఇస్తాము మేము అది చేస్తాము ఇది చేస్తామని అంటారు వాటర్ ప్రాబ్లం నుండి ఇక్కడ గుంతలు ఉన్నాయి చిన్న చిన్న గుంతలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ పిల్లలకు పడిపోయినా మేమే సమస్యలు వేసుకోవాలి ఏదైనా మేమే సమస్య పరిష్కరించుకోవాలి ఎవరు వచ్చినా ఎవరు ఏం సమాధానం చేసాం చేసాం అంటున్నారో అట్లాగే వెళ్ళిపోతున్నారు ఇది ఇక్కడ చూస్తున్నాం కదా ముఖ్యంగా వీరి ప్రధాన సమస్య ఇళ్ల పట్టాల సమస్య ఎక్కువగా కనిపిస్తోంది ఇక చిన్న చిన్న డ్రైనేజీ సమస్యలు వరద టైంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామంటూ అంటూ ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్నా తమ నాయకులు వాళ్ళని పట్టించుకోవట్లేదు కేవలం ఓటింగ్ సమయంలో మాత్రమే వచ్చి వాళ్ళని ఓట్లు అడగడం తప్పిస్తే ఆ తర్వాత వీరి అభివృద్ధికి ఏమాత్రం కూడా సహకరించడం లేదంటూ ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇక మరో చోటికి వెళ్దాం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం భారతీనగర్ డివిజన్లోని ఓల్డ్ ఎంఐజీ కాలనీ ఉన్నాం ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ అభివృద్ధి ఏం జరిగిందో సమస్యలు ఏమున్నాయో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో కాలనీ వాసులను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి నా పేరు రజని ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఎటువంటి అభివృద్ధి జరిగిందమ్మా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందండి ఎంఐజీలో చాలా వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఒక్కొక్కరి ఇంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది పొంగుతుంది అసలు ఏవీ పట్టించుకోవట్లేదు కొత్తగా వేశారు పైపులు కానీ రోడ్లు తొవ్వేసి మొత్తం వేసిన రోడ్లు మొత్తం తొవ్వేసి పాడు చేసేసారండి మొత్తం గల్లీలో వెహికల్ రావడానికి కూడా లేదు వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఎండాకాలంలో అస్సలు తీరలేదు నాలుగైదు రోజులకు ఒకసారి వచ్చేది వాటర్ ఇస్తామంటారు ట్యాంకర్లు పంపిస్తారు ఎనీ టైం టైమ్ డబ్బులు పెట్టి ఏం కొనుకుంటామండి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటున్నారు వెయ్యి లీటర్కే వెయ్యి రూపాయలు ఎక్కడ పెట్టేది మేము అందరు రిటైర్మెంట్ అయిపోయినారు చిన్న చిన్న జాబ్స్ ఉంటారు అందరూ బీహెచ్ఎల్ ఎంప్లాయీ కాదు కదా రిటైర్ అయిపోయినారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీర ఇంకొకటి ఏంటంటే వీడియో వీడియోస్ ఉన్నారు వాళ్ళ పెన్షన్స్ ఇస్తామన్నారు వాళ్ళవి లేవు అభివృద్ధి జరగలేదండి జరుగుతుంది ఒక్కొక్క ఏరియాలో వస్తున్నారు ఒక్కొక్క ఏరియాలో తొవే అట్లానే ఉంటున్నాయి కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మొత్తము ఎంఏజీ కాలనీలో ఎలా ఉన్నాయో రోడ్లు తొవ్వేసి అలాగే ఉండిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు చేస్తామని వస్తున్నారు గెలిపిస్తే మళ్ళీ చేస్తామని అంటున్నారు గతంలో ఎట్లా ఉండేదమ్మా ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ గతంలో ఎలా ఉండే కొద్దిగా పర్వాలేకుంటే అండి ఇప్పుడైతే మరీ ఘోరంగా తయారయ్యాయి ఇప్పుడు ఉన్న రోడ్లు వాటర్ ప్రాబ్లమ్స్ మళ్ళీ డ్రైనేజ్వి అవన్నీ ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారండి చాలామంది ఇప్పుడు ఎంఐజీలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు రోడ్లు తొవ్వేసి నెలలు నెలలుగా అలాగే పెడితే సంవత్సరాలు పెడితే వాళ్ళు అందులో పడ్డారు చాలామంది పడ్డారు మా ఇంటి దగ్గర మేమే వాళ్ళకి సాయం చేసాం అలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటప్పుడు చేయ ఏదైనా తొవ్వగానే దాన్ని క్లియర్ చేసేయాలా కాకుండా అలా తొవ్వేసి మళ్ళీ సంవత్సరానికి క్లియర్ చేస్తామంటే కాదు కదండి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది కార్పొరేటర్ ఇంత ముందు గెలిచిన వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళమ్మా సమస్యలు తెలుసుకోవడానికి లేదు సార్ ఎవరు రారు ఏదో అవసరానికి మాత్రం వస్తున్నారు తప్ప తర్వాత మా ప్రాబ్లమ్స్ ఏందని చూడడానికి ఎవరు రావడం లేదు ప్రాబ్లం ఏమైతుందంటే ఎవరైనా కానీ ఎవరినైనా ఎన్నుకునేది ఎందుకు సార్ మనకేదో వాళ్ళు మేలు చేస్తారనేసి అలాంటప్పుడు వాళ్ళు మనకి ఏమి హెల్ప్ చేయనప్పుడు మేలు చేయనప్పుడు మనం వాళ్ళని ఎన్నుకోవడంలో అర్థం లేదు ఇది ఇక్కడ కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి కొంతమందికి ఇంకా ఇళ్ళ పట్టాలు రావాల్సింది అలాగే అభివృద్ధి వాటర్ ప్రాబ్లం ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువగా వాటర్ ప్రాబ్లం ఉందంటూ ఇక్కడ కాలనీ వాసులు చెబుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి మరో చోటుకి వెళ్దాం అక్కడ ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అభివృద్ధి ఏం జరిగిందో తెలుసుకుందాం ప్రస్తుతం మనం భారతీనగర్ డివిజన్లోని ఎంఐజీ కాలనీ ఉన్నాం ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ అభివృద్ధి ఏం జరిగిందో సమస్యలు ఏమున్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మా స్వర్ణలతనండి ఇక్కడ ఏంటి ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి అభివృద్ధి జరగలేదండి కొంచెం కొంచెంగా జరుగుతుంది పూర్తిగా జరగాలని మా ఆశయం సమస్యలు ఏమున్నాయి వాటర్ సమస్య ఉందండి రోడ్లు సరిగా ఉండవు కొంచెం తవ్వు పెట్టేసి వదిలేస్తున్నారు ఇంకా పూర్తిగా చేయలేదు ఇప్పుడు వేస్తున్నాం అంటున్నారు ఇంకా క్లియర్ చేయలేదు వేస్తున్నామని ఫోర్ నాలుగు సంవత్సరాలు చెప్తున్నారు కానీ పూర్తి చేయడం లేదు పూర్తి చేస్తే ఇంకా బాగుంటుందని మా సమస్యలు తెలుసుకోవడానికి వస్తుంటారమ్మా ఇక్కడ నాయకులు రోడ్లు కూడా వేయడం జరిగింది కొన్ని కొన్ని చోట్ల వేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది అది కూడా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అవి కూడా సమస్యలు తీరుస్తున్నారు వాళ్ళు మేము అడిగేది ఏంటంటే మా ఎమ్ఐజీ కాలనీకి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారండి బీహెచ్ఎల్ కాలనీ వాళ్ళు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడైనా వెళ్ళాలన్నా ఒక ఆటో అనేది మాకు చాలా ప్రాబ్లం ఉంది ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ అనేది కూడా లేదు మేము వాళ్ళని అడగదలుచుకుంటున్నాము ఈ విషయంలో మా సీనియర్ సిటిజన్స్కి ఒక ఆటో అంటూ హాస్పిటాలిటీ వైజ్గా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం నమస్తే అండి ఎన్టీవీ ప్ర ప్రేక్షకులకు నా పేరు అనిత అండి నేను ఎంఐజీ త్రిబుల్ వన్ డివిజన్ ఓల్డ్ ఎంఐజీ మహిళనండి స్థానిక మహిళని మరి మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పంచాయతీ ఉండే అండి మరి ఇప్పుడు మున్సిపల్ ఎలా మున్సిపల్లో ఉంది కదా మున్సిపల్లో కలిపిరు కదా రోడ్లు కానీ వాటర్ కానీ ముందు మాకు ఏ కార్పొరేటర్ అనేది పేరు తెలియదు వాళ్ళు ఇక్కడికి రావడం కూడా జరగలేదు నాలుగు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాలు మరి మాకున్నది ఏంటి అంటే బస్తీ దావాఖాన గురించి కూడా మేము అడగడం జరిగింది సింధు ఆదర్శ రెడ్డి గారిని మాకు ఫస్ట్ బ్యాచ్లో సిరికే ఆఫీస్ దగ్గర దాన్ని పెట్టిస్తామని చెప్పారు మేడం వాళ్ళు అది కూడా మన ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఎలక్షన్ అయిన వెంటనే ఆ కూడా ఓపెన్ అన్నారు మీరమ్మా ఇక్కడ ఇబ్బందులు ఏమున్నాయి ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా డెవలప్మెంట్ అంటే జరిగిందండి రోడ్స్ సరిగ్గా లేకుండే ఇప్పుడు కొంచెం రోడ్లు అయిపోయినాయి డ్రైనేజ్ అయిపోయింది మెయిన్ వాటర్ ప్రాబ్లం చెప్పారు స్టార్టింగ్లో అందరు అది మాత్రం చాలా వరకు క్లియర్ అయింది రైట్ చూశాం కదా జిహెచ్ఎంసి పరిధిలోని భారతీనగర్ డివిజన్ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజల మాటల్లోనే విన్నాం కదా ఇక్కడ ఎక్కువగా ఇళ్ల పట్టాల సమస్య ఎక్కువగా ఉంది ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉందని ప్రజలు చెప్తున్నారు ముఖ్యంగా డ్రైనేజీ సమస్య కొంతవరకు ఉన్నా సరే కొంతవరకు అభివృద్ధి చెందిందంటున్నారు రోడ్లు కూడా కొంచెం అభివృద్ధి చేశారు కొంచెం చేయాల్సిందంటున్నారు ముఖ్యంగా ఎండాకాలంలో తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉందంటూ ఇక్కడ కాలనీ వాసులు ఇక్కడ డివిజన్ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఇంకా అభివృద్ధి కొంచెం జరిగింది ఇంకా జరగాల్సి ఉందంటూ కూడా ఇక్కడి ప్రజలు చెప్తున్నారు ఇది పోల్ యాత్ర నెక్స్ట్ డివిజన్లో పరిస్థితుల గురించి అక్కడ ఉన్న సమస్యల గురించి అక్కడ జరిగిన అభివృద్ధి గురించి అక్కడి ప్రజల మాటల్లో విందాం